నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. దగ్గర పడుతున్నాయని ఈ పిచ్చి సైకో ముఖ్యమంత్రి ఇన్ని రోజులు యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు అనే సంగతి మర్చిపోయాడు, గుర్తు రాలేదు పాపం. ఇవాళ ముసలి కన్నీరుగా 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయని కంటి తుడుపుగా ఏమంటున్నాడు, డిఎస్సీలు ప్రకటిస్తామని ఒక మాట అంటాడు. ఒక పక్క రెవెన్యూ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎవరి ఆస్తులు ఎవరు తీసుకుంటారు? ప్రజల ఆస్తులు, సమాజంలో ప్రతి ఒక్కరి ఆస్తులు కాగితాలు సచివాలయంలో పెట్టమని బెదిరిస్తున్నాడు. ఇదెక్కడ న్యాయం? ఎవరి ఆస్తులు ఎవరు తీసుకుంటారు? ఏ వాళ్ళ తండ్రి పేరు అడ్డం చెప్పుకొని తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే 100,000 కోట్లు దోచేసా, అది చాలలేదని చెప్పి ఒక అవకాశం మాయ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి మసిపూసి మారేడుగాయ చేసి ముఖ్యమంత్రి అయ్యా. ఇవాళ ఋషికొండ దగ్గర నుంచి రాష్ట్రంలో 100,000 ఎకరాలు భూములు కుంభకోణం చేసావు, గనులు కుంభకోణం, ఇవాళ మద్యం కుంభకోణం, ఇసుక మీద కుంభకోణం, గ్రానైట్ కుంభకోణాలు, ఏ వ్యవస్థ కూడా కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న అంశం. ఇప్పుడు ఒక పని చేయండి ముఖ్యమంత్రి గారు, మీకే రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉంటే మీ దగ్గర ఉన్న ఆస్తు కాగితాలన్నీ పేదవాళ్ళకు పంచండి, సంతోషిస్తాం. తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష జనసేన పార్టీ, ఇతర పార్టీలు అది చేత కాదు. ఇవాళ ప్రజల ఆస్తుల తాలూకా కాగితాలన్నీ కూడా సచివాలయంలో పెట్టమన్నాం అంటే భూ హక్కులు కూడా మేము ఇవాళ వదులుకోవాలా? ఇవాళ రాజ్యాంగ వ్యవస్థనే జగన్ రెడ్డి రాజ్యాంగంగా మార్చేద్దామని ఇప్పటికే రాష్ట్రం అంతా అధోగత పాలైంది. ఇవాళ అందుకే ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారు, చంద్రబాబు ఎప్పుడు వస్తారా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఆయనకి ఎప్పుడు ఓటేద్దామా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో ఎప్పుడు పెట్టుకుంటావా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది తప్పక త్వరలో 2024 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తుతో ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇంటికి పంపించి బుద్ధి చెప్తారు. ఇది ఖాయం. ఈ సైకో ముఖ్యమంత్రికి ఇంకా సెలవు కూడా ఈ ప్రజలు ఇస్తారని తెలుగుదేశం పార్టీ ఏనైనా కనబడట్లేదు. ఒక పక్క అంగన్వాడీలు ధర్నాలు, ఒక పక్క వాలంటీర్లు, మీరు వేసిన వాలంటీర్ కుర్రాళ్ళు ఇవాళ వాళ్ళకి జీతాలు చాలక అయ్యో 5,000తో ఏం సరిపోద్ది, వాళ్ళకు కూడా వాళ్ళు చేస్తున్న శాంతియుత నిరసనకు నీకు కనికరించలేదా, కనికారం లేదా అసలు? ఇవాళ ఒక పక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ల ధర్నాలు, ఒక పక్క కార్మికుల ధర్నాలు, ఒక పక్క లాయర్ల ధర్నాలు, అన్ని వ్యవస్థలు ఇవాళ అధోగతి పాలు చేసేవే. ఏ వ్యవస్థ, ఏ ప్రజలు బాగున్నారని ఇవాళ ధరలన్నీ విపరీతంగా పెంచేవే. పండగ పూట ఎవరు కూడా ఇవాళ ఎవరింటికి వెళ్ళి క్రిస్మస్ పండగల్లో బాగున్నారమ్మా అంటే చంద్రబాబు ఉంటే బాగున్నావు 6 వస్తువులు ఇచ్చేవాడు. ఇవాళ మాకు ఈ క్రిస్మస్ పండగల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మాయ చేశాడు. గిరిజనులు పలకరిస్తే 40 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని మాయ చేశాడు. ఇవాళ మాకు పెన్షన్లు ఇవ్వలేదని చెప్పి కుటుంబాలు, ఇవాళ ఏ వ్యవస్థకు న్యాయం చేసావని ఇంకా నువ్వు మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వమని కోరుతావు, మాట్లాడే అర్హత లేదు అని సైకో ముఖ్యమంత్రికి మేము హెచ్చరిక చేస్తూ డిమాండ్ చేస్తూ ఏవైతే ఇవాళ ఈ భూ హక్కుల చట్టాల గురించి మాట్లాడుతున్నారో దయించి వాటిని ఎవరు ప్రజల దగ్గర ప్రజల ఆస్తులే ఉండాలని మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.